ఇప్పుడు కొన్ని నేషనల్ పత్రికలో రెండు చోట్ల నేను చూసింది ఏంటంటే, ఇంతవరకు ఇండియాలో ప్రజలను మోసం చేసిన సీఎంలు ఉన్నారు, కానీ సీఎంని మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని రెండు మూడు చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు. దైనిక్ భాస్కర్ ఏమున్నాయి, రెండు మూడు ఉన్నాయి. బియ్యం రేట్లు తగ్గించాలి, 2000 అయిపోయినాయి బియ్యం, నూనె ప్యాకెట్లు పెరిగిపోయినాయి, అన్నీ తగ్గించాలి. మరి వచ్చాడు ఎక్కాడు కదా చంద్రబాబు, ఎత్తుతున్నాడు కదా, రేట్లు అన్నీ తగ్గియాలి తగ్గియాలి. మరి బస్సులు ఆటో వాళ్ళు అలా బతకాలి, వాళ్ళు అలా బతకాలి. ఆటో వాళ్ళు బస్సులు ఫ్రీగా పెడతా, అలా వాళ్ళ కుటుంబాలు అలా కాకపోయి అలా బతకాలి చెప్పండి, మీరు చెప్పండి వాళ్ళు అలా బతకాలి. ఆటో వాళ్ళు వాళ్ళు ఎలా బతకాలి? ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం మీకే, మహిళలకే కదా? మహిళల వాడు బొంద, వాడు బొంద, వాడు బొందలో పెట్టుకున్నాను పెట్టాడు బస్సులు. ఎందుకు దేనికి వెళ్తావు బస్సులు దేనికి, ఎక్కడికక్కడికి వెళ్ళడానికేనా? వాళ్ళ భర్తలు చాలా మోసం చేశారు, మా జగన్ చాలా మోసం చేశారు. అంటే మరి అందరూ ఉచిత భారీ మెజారిటీతో గెలిచారు, ఏమి లేదు, దేవుడు నమ్ముకున్నాడు. మన్నయ్య ఇన్ని రోజులు ఉన్నాడంటే అసలు జగన్ ఓడిపడ్డ కదా కారణం మంచిదే, గెలిస్తే మాత్రం తట్టుకోలేడాడు చంద్రబాబుని, తట్టుకోలేడు చంద్రబాబుని, తట్టుకోలేడు. అలా ఓడిపోతే మన అలా కళ్ళ ముందని ఉంటాడు, మంచిదే అన్న నమ్మకంగా. ఎన్ని చేశాడో చదువులకు పెట్టించాడు, అన్నీ చేశాడు, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఆ వాటిలో రాశారన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే, ఎప్పుడో జరిగింది కదా ఇది, అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఇప్పిస్తాడేమో, పవన్ కళ్యాణ్ దగ్గర కోట్లు కోట్లు మూలుగుతుంది, ఎక్కడ మూలుగుతుంది, ఇవన్నీ లక్షల కోట్లు తప్పని అర్థమైందా? అంచేత ఇవన్నీ జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు వరకు జరిగిన పథకాలు కంటే డబ్బులు ఇస్తారన్నాడు కదా, అది ఏ రకంగా ఇస్తాడో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా అంతా జనాలు చూస్తారు. జనాలు 40% చాలామంది పల్లెటూరులో మేము ఫ్యాన్ కేసం ఓడిపోవడం ఏంటని చాలా బాధపడుతున్నారండి. ఇదంతా వాళ్ళకి తెలియాలి, ప్రాక్టికల్గా తెలుస్తుంది 4 సంవత్సరాల్లో. ఇప్పుడు డబుల్ అమౌంట్ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఎలా ఇస్తాడు, ఏ రకంగా పరిపాలన చేస్తాడు చేసి చూపించమన్నాడు. గత ప్రభుత్వం మాట్లాడేదే ఉందండి, నిత్యావసర వస్తువులు సామాన్య మానవుడికి అందుబాటు రేట్లు ముందయ్యి అరికట్టమనండి. అందరు బ్రతకాలి కదా, లేబర్కి పనులు ఉండాలి, లేబర్కి పనులు అందుబాటులో ఉండాలి, నిత్యావసర వస్తువులు. రేషన్ బాగా పెరిగిపోయింది, 1500 అమ్ముతున్నారు కట్ట, అవన్నీ తగ్గించే కార్యక్రమం చేయమనండి. సామాన్య మానవుడు బ్రతకాలంటే అన్ని నిత్యావసర వస్తువులు. అసలు వీళ్ళు అధికారులు అంతా ఏమయ్యారు ఇప్పటిదాకా? అధికారులు ఎవరు కూడా స్పందించలా, చెక్కింగులు లేవు, అధికారులు అస్సలు స్పందన 5 సంవత్సరాలు లేదు. అధికారులను నియమించాలి, తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువులన్నీ తగ్గాలి, సామాన్య మానవుడు బ్రతికేటట్టు ఉండాలి, అందరికీ పనులు ఉండాలి. ఇసుక రేటు సామాన్య మానవుడు ఏదన్నా చిన్న గుడిసె కట్టుకునేటట్టుకన్నా ఉండాలి కదా, ఏది కట్టుకునేది లేదు, ఏది చేసేది లేదు, ఎవడో తగ్గించేది లేదు, ఏది పట్టుకున్నా కానీ అన్ని రేట్లే, సంపాదన లేదు, సామాన్య మానవుడికి సంపాదన లేదు. ఇప్పుడు జనసేన 20 పార్టీ, ఆ పార్టీ కాదు, ఎవడన్నా రాని, ఇప్పుడు అధికారంలోకి రాని రాకపోని ఉన్న అధికారం పాలన కరెక్ట్గా చేయాలి. చేసి నేను విమానం ఎక్కాను, హెలికాప్టర్ ఎక్కాను, స్విట్జర్లాండ్ వెళ్ళాను, హాంకాంగ్ వెళ్ళాను, ఇటెళ్ళాను అట్టెళ్ళాను కాదు, సామాన్య మానవుడు బ్రతికేటట్టు ప్రజా ఓట్లతో గెలిచావు కాబట్టి అందుబాటు రేట్లు కానీ సామాన్య మానవుడు బ్రతకటానికి, పిల్లల పిల్లలతో బ్రతకటానికి కృషి చేసి అవకాశం ఉన్నంతవరకు బ్రతికేయడానికి ప్రయత్నం చేయాలి. నాది జగన్ ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ ఇచ్చాడు కదా, అప్పుడు అందుట్లో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతాను. అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు, నువ్వు ఇంతవరకే తేగలను అంటావు, అవునా? ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా, ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి, చెయ్యక్కర్లేదు, లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా, ఒకవేళ ఎక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి, మోడీకి ఎలాగో కావాలి కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి, సంపూర్తిగా ఏమవ్వవు. అంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడంటే అంటే ఇవ్వకపోతే కనుక విమర్శిస్తారుగా, తిడతారుగా? తిడతారు, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుంది, ఆయన దగ్గరలోని జగన్ మళ్ళీ అటెండ్ ఇటు వేస్తాడు, ఆయన ఊరుకోడు, ఎక్స్ట్రా పథకాలు పెడతాడు, ఇవ్వలేదు అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడని ఏసీ లేదు, చంద్రబాబు నాయుడు 4000 పెన్షను, 1500 ఆడవాళ్ళకి అమ్మఒడి అందరు ఉన్న ఇస్తాను, 3 గ్యాస్ బాండ్లు,
మొత్తం ఇవన్నీ వేస్తానంటేనే పెదలేదు. పెదలకి రాష్ట్రం ఎటవుతుంది, రాష్ట్రం ఎటు వెళ్తుంది వాళ్ళకి అనవసరం. ఓళ్ళు ఏటు చేస్తారు, ఓళ్ళు ఏటేస్తారు, నువ్వు ఏటేస్తావని చూస్తూ ఉంటారు. అదే వాస్తవం. జగన్ అన్న కూడా ఇప్పటికొచ్చి మమ్మకి ఏం లోటు ఏం చేయలేదు. ఆయన దెబ్బ కొట్టాలని కొట్టారు జనాలందరూ కలిపి. ఇప్పుడు ఆయన ఈరోజు అయ్యాడు, ఈయన మంచి అయ్యాడు, అలాగే చెప్పుకుంటున్నారు జనాలందరూ కలిపి. సార్, ఇప్పుడు కొత్తగా కూటమి ఏర్పడింది, ఎలా చూస్తున్నారు? డెవలప్మెంట్ చేస్తున్నారని చూస్తాను. డెవలప్మెంట్ కోసం రాజధాని, ఉద్యోగాలు, రోడ్లు. పవన్ అన్న వచ్చాడుగా బాగానే ఉంటుంది పరిపాలన. పవన్ అన్న వచ్చాడుగా డోకా ఏమి లేదు, ఇంకా మాట తప్పడం. అంటే గతంలో అసెంబ్లీ గేటు తాగని అన్నారు, ఇప్పుడు అసెంబ్లీ కూడా గేటు తన్ని వెళ్ళాడుగా. 20కి 21 సీటుకి 20 సీట్లు వచ్చినాయి. ఆ సీటు కూడా వచ్చి కలిసింది. గేటు దాటితే ఏంటి, తన్ని వెళ్ళాడు. ఓకే, ఏం పర్లా. మాకైతే జగందే బాగుంది, ఇదంతా చీటింగ్ అంతే. ఆయనకే వేసాం ఓట్లు, ఆయన రావాల్సింది కదా. ఇప్పుడు ఒక్క చోట కాబట్టి ఒక్క చోటన్నా రావాలి కదా. ఇప్పుడు ఆయన ఎందులో కూడా రాకోకుండా ఏం లేవు కదా. తనకే వేసాం అందరం, ఆడవాళ్ళు అందరం, మగవాళ్ళు అందరం వేసాం. ఆ ఓట్లు ఆయనకి వేసాం జగన్ గారికి. మరి ఈయనకి ఎలా వెళ్ళింది, ఈయన ఎలా గెలిచాడు, మాకేం అర్థం కావట్లా. మాకు చాలా బాధగా ఉంది. ఆయన బాధపడతాం, జగన్ గారు చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. మాకు చాలా బాధగా ఉంది. కొత్త ప్రభుత్వం చాలా బాగుంటుందయ్యా, దాన్ని చెప్పేది ఉంటే తిరిగే ఉంది. ఓకే ఓకే. అంటే 21 పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు కలిసి చాలా ఇదిగా ఉంది. చాలా గొప్పగా మనం, చాలా ప్రభుత్వం బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. అది ఒక ఫ్రాడ్ పోలింగ్ జరిగినందువలన, అది నిజంగా ప్రజలు కూడా భావిస్తున్నది ఏదంటే ఒక ఫ్రాడ్ పోలింగ్, ఫేక్ పోలింగ్ జరిగినందువలన ఇదంతా జరిగింది అనుకుంటున్నారు ప్రజలంతా కూడా. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా చూస్తున్నారు? ఏంటి, కొత్త ప్రభుత్వం బాగానే చేస్తుందని అనుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి జాబ్స్ కానీ, ఉద్యోగాల అవకాశాలు కానీ, మనకు ఒక క్యాపిటల్ సిటీ అనేది ఇక్కడ ఏర్పడుద్ది. కంపెనీలు వస్తాయి, ఉద్యోగస్తులు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మొత్తం అంతా బాగుంటుంది. అమరావతి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, బాగుంటుందని అంతా కోరుకుంటున్నాం. జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఇబ్బంది అని ఆ స్పాట్కి వెళ్తారు మీరు. అవును కదా, మరి ఎక్కడ కూడా గొడవలు లేవు, ఉండే దాంట్లో ఆయన సర్దుకొని ఇప్పుడు నిర్మాణం చేసుకొని అభివృద్ధి చెందాలని, జనాలు చేయాలని, తన తప్పు తెలుసుకొని జనాలు ఓటేసారని, 93% వచ్చిందని, మార్పు రావాలని ఎంత చేశాను, చేస్తూ ఉండదా కాదా, ఆలోచించాలి కదా. ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు మన 1వ తేదీ ఏంటి అది, పెన్షన్ ఎందుకు ఇచ్చానండి పెన్షన్? వాలంటీర్ లేకపోవడం వల్ల మీకు 3 నెలలు ఒక మాట బ్యాంక్ వేసారు, ఎంతోమంది చనిపోయారు. అది ఈసీనే చెప్పి, ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, పేమెంట్ ఆపొద్దండి, వాళ్ళకి ఇవ్వండి అని. అంతలోపల వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం తెలియదు. ఒక మాట వచ్చి ఇచ్చారు, ఒక మాట ఆఫీస్ రావాలన్నారో, మళ్ళీ ఎంత ఇబ్బంది పడ ఏజ్ పర్సన్స్. సమస్యలు తెచ్చేయడం అనేది ఒక సెకండ్, దాన్ని పరిష్కరించాలంటే చాలా టైం పట్టుద్ది. వస్తూ 2 పార్టీలు కూడా బాగా తిట్టుకుంటున్నాయి, మా పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి అంటే, మా పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి అన్న. ఎలా దాడులు జరుగుతాయన్న, తప్పుంటే దాడి జరుగుతుంది కానీ ఊరి ఊరికే దాడి ఎలా చేస్తాడన్న వాడు. ఎవడైనా గవర్నమెంట్ అనేది అందరికి ఒకటే ఉంటుంది, రూల్ అనేది ఒకటే ఉంటుంది, చట్ట ప్రతిమ అందరికి ఒకటే ఉంటుంది. ఏ మనిషి అయినా కానీ, నేనైనా కానీ ఇంకొకడైనా కానీ, నాకు తప్పు ఉంటే నన్ను లోపల పెడతాడు. తప్పు చేసావా, అవినీతి చేసావా, జనాలకి మోసం చేసావా, ఏమీ లేకున్నప్పుడు ఎలా చేసావు చెప్పండి.